హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సాకేత్ కాలనీ మా ఇంటి దగ్గర నుంచి చీరా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను బైక్ మీద. త్రూ దమ్మయ్యగూడ నుంచి వెళ్తుంది. మామూలుగా ఇక్కడ నుంచి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చీర్యాలకి వెళ్ళడానికి 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ట్రాఫిక్లో వెళ్తే 20 నిమిషాలు పడుతుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటే మనకి 20 నిమిషాలు పడుతుంది. సో ఇంటి దగ్గర నుంచి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి వెళ్ళడానికి. 20 ట్రాఫిక్ అయితే ఇప్పుడు అంతగా అయితే ఏమీ లేదు. రూమ్ డబ్బులు తాగడానికి పెట్రోల్ అన్నీ. సో గోప్రో బాక్స్లో పెట్టడం వల్ల, లేటెస్ట్గా తీసుకొని రికార్డ్ చేయడం వల్ల వాయిస్ అయితే చాలా తక్కువ వచ్చింది, రికార్డ్ అయింది. అలాగే నేను మా తమ్ముడితో బైక్ మీద వెళ్తే డిస్కస్ చేసుకుంటున్నాం వాడి బర్త్డేకి ఏంటి ప్లాన్ అనేది. సో రోడ్డు మధ్యలో ఇది ఉన్నాయిరా, గుంటలు ఉన్నాయి రోడ్డు మధ్యలో, గుంటలు. లోపల ఉంది కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. అదే నేను లారీ వెనకాల బస్సుకుంటే వెళ్దాం అనుకో, ఆ గుంటలు కనబడదు. దాంతో బండి తీసుకుని సంపాదించాను. ఇలా వెళ్ళాం అనుకో, కీసర రోడ్డు, కీసర రోడ్డు, మేడ్చల్, కీసర రోడ్డు, కీసర ఉంది కదా లక్ష్మి బాలాజీ టెంపుల్, 2 అవర్స్ పడుతుంది. ఉన్నాయి ఇప్పుడు ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ దగ్గర ఒక ఫోటో తీసు కదా, వీడియో లోపలి వీడియో తీసు దగ్గర సరిపోతుంది. మేమైతే చీరాల విలేజ్లోకి అయితే ఎంట్రీ పోయాము, అనుకున్న టైం కన్నా కొంచెం తొందరగానే వచ్చాము. సో ఇది లోకల్, మనం విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో మనకు ఒక ఆర్చ్ ఉంటుంది, ఆ లెఫ్ట్ నుంచి మనం సీదా వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది అన్నమాట. ముందు ఉండే కావు, ఇదంతా కట్టేది.
నీరు పొంగిపోతున్నాయి. ఈ లోపల రోడ్ అయితే మనకు చాలా సైడ్ ఏమీ మనకు సపోర్ట్ ఉండదు, చీకట్లో ఎక్కువ డ్రైవ్ చేస్తే కొంచెం ప్రాబ్లం, చిన్న యాక్సిడెంట్స్ అయిపో ప్రమాదం అయితే ఉంది. సో జాగ్రత్తగా అయితే నైట్ టైం డ్రైవ్ చేయాలి, మార్నింగ్ టైం అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను సాయంత్రం పూట వెళ్ళాను కాబట్టి నేను వెంటనే రిటర్న్ అయిపోయాను, 4కి వెళ్ళి 5:30కి లైట్ ఫాల్ అవ్వకుండా వచ్చేసాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. పూజ అయిపోయిన తర్వాత మేమైతే వెంటనే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలోని దసరా వస్తున్నది కాబట్టి మేమైతే ట్రెండ్స్లోని షాపింగ్ చేసుకుందామని అయితే మా బ్రదర్ అయితే చెప్పారు. సో మేము వెళ్ళే దారిలోని నాగారం దగ్గర ట్రెండ్స్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బైక్ ఎత్తాడు వాషింగ్ ఏమో ఇంకేం చేస్తుంది వాటర్ టెంపుల్ కడుతున్నారా? ఏదో టెంపుల్ కడుతున్నారు ఇక్కడ. టెంపుల్ లేదంటే నాకు తెలిసి దసరాకి
బైక్ డ్రైవింగ్ అదృష్టమైంది బ్రదర్. పట్టుకున్నదండి అక్కడ సెక్యూరిటీకి వెళ్దాం. ఏమన్నా సెక్యూరిటీకి వెళ్దాం. అంటే మనం ఆఫీస్ వచ్చేస్తాం. ఇద్దరు పా విషాంతులు వచ్చి మార్కెట్ ఆఫీస్ అమ్మగాలి తెలుసా. ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ బాగుంటుంది కదా. ఏంట్రా చెప్పండి ఉంది ఇక్కడ వెళ్ళాలి అయితే చాలా పెద్దదిగా ఉందా వీడియోవా ఏ స్టూడియో స్టూడియో కాదని స్టూడియో అని నేను చూడలేదు. ఏంటి అడ్వాంటేజ్ అది అందులో పెట్టేద్దామా హెల్మెట్ తీసుకెళ్ళిపోదాం. మేమైతే వచ్చేదారిలో ట్రెండ్స్కి అయితే రీచ్ అయ్యాము నాగరం ట్రెండ్స్లో. ఇక్కడ షాపింగ్ చేసుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ గైస్.